గతంలో మేము అమలు చేసినటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు బీసీలకు సంబంధించి, మరి బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు కానివ్వండి, ఆదరణ పథకాలు కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి వర్గాలు, మత్స్యకారులకి, చేనేత వర్గాలకి మేము అందించినటువంటి పనిముట్లు కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, విదేశీ విద్యకు సంబంధించి కానివ్వండి, అనేక రకాలుగా అన్ని కూడా ఎత్తేశారు, మొత్తం కోత పెట్టేశారు. ఇవాళ ఏదో ఒక లిస్టు అన్నిటికీ కలిపి కులాలతో సంబంధం లేనటువంటి ఒక లిస్టుని తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. పోనీ ఆ రకంగా చూసినా, పోనీ కాసేపు మీరు అనుకున్నట్టే 2,71,00,000 మందికి 33,000 కోట్లు మీరు సంక్షేమం చేశారని మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఈ 16 నెలల కాలంలో ఈ రాష్ట్రం పైన మీరు చేసినటువంటి అప్పు ఎంత సార్? దాదాపు 120,000 కోట్ల రూపాయలు అప్పుని కొత్తగా ఈ 16 నెలల్లోనే రాష్ట్రం ఎత్తున పడేశారు. ఈ 16 నెలల కాలంలో దాదాపు 160,000 కోట్ల రూపాయలు ఆదాయం కూడా వచ్చింది మీకు. రకరకాల పన్నులు బాగేశారు కదండి, పెట్రోల్ పైన, డీజిల్ పైన, లిక్కర్ పైన, కరెంటు ఛార్జీలు విపరీతంగా బాధోతులు మారేశారు. 160,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం తెచ్చుకున్నారు. సో 160,000 కోట్ల రూపాయలు రెవెన్యూ, అది పన్నుల ఆదాయం కానివ్వండి, అన్ని ఆదాయాలు కలిపి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కానివ్వండి, 160,000 కోట్లు. ఇంకొక 120,000 కోట్లు అప్పు చేశారు. మొత్తంగా 280,000 కోట్ల రూపాయలు ఈ 16 నెలల కాలంలో మీకు ఆదాయం మీ ఖజానాలోకి వచ్చి చేరింది. 280,000 కోట్ల రూపాయలు మీ ఖజానాలోకి వచ్చి చేరితే మీరు చేసినటువంటి సంక్షేమం ఏంటండి? చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. 33,000 కోట్ల అంటే ఎంతండి? కేవలం 12%, కేవలం 12% సార్. ఏది? కేవలం బీసీల కోసం ఏదో ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి పథకాలు కాదండి, మొత్తం అమ్మ ఒడి, చేయూత, పెన్షన్ కానుక, సున్నా వడ్డీ, వాహనమిత్ర, అది ఇది, చివరికి ఇళ్ల పట్టాలు కూడా కల్పేశారండి. ఇంకా చేతికి అందనటువంటి ఇళ్ల పట్టాలు కూడా లిస్టులో కలిపేశారు. వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలంటే 13,42,000 మంది బీసీలకి 2,700 కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చేసినట్టు దిల్లం, మళ్ళీ అది కూడా ఇవ్వని వాటిని కూడా ఇచ్చేసినట్టు. సిగ్గుండాలి సార్, మీకు దోచుకుందన్నారు కదా ఇళ్ల పట్టాల పేరుతో. ఇంకా అమలు చేయనటువంటి వాటిని కూడా మీరు ఎట్లా చేరుస్తారు సార్? అన్ని మునిగిపోయినాయి కదా, ఇంకేంటి మీరు ఇచ్చేది ఇళ్ల పట్టాలు? ఇవాళ పీకల లోతు నీళ్ళలో ముంపు గురి ఉన్నాయి ఇవాళ ఇళ్ల పట్టాలన్నీ. వాటికి ఇవాళ మేము 2,700 కోట్లు తగలేశామని మళ్ళీ ఇక్కడ రాస్తారు. ఎవరికి కావాల్సి, ఎవరు తీసుకుంటారు వాళ్ళవి? ఇవ్వని వాటిని కూడా లిస్టులో చేర్చేసి ఏదో చాలా కష్టపడి 33,000. ఆ 33,000 పోనీ చూసిన ఎంత? 12%. మిగతా 88% ఏమైపోయిందండి? 2,71,00,000 మంది, 55% ప్రజలు. పోనీ మిగతా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అన్ని ఇంకా కలుపుకున్నా పోనీ ఇంకొక 1,50,000,000, పోనీ ఇంకొక 10,000 కోట్లు, 12,000. మిగతా డబ్బంతా ఎక్కడికి పోయింది? 280,000 కోట్లు నీ ఖజానాలకు వచ్చి చేరితే నువ్వు మొత్తం ఇంతకు మించి నువ్వు చేసింది ఏమీ లేదు. సంక్షేమం ఉన్నాయన్నీ కోత పెట్టారు. మిగతా డబ్బు ఎవరికి దోచిపెట్టారో సమాధానం చెప్పండి వాళ్ళు. మీరు మీ ఫిగర్సే చెప్తా ఉన్నా, మీ అంకెల గురించే మాట్లాడుతూ ఉన్నా నేను.